now visiting. ఇంకా డౌటే ఉంది అంటే ఇంకా ఎవరు రాలేదు మా నాన్నలాగా నేనే ఫస్ట్ వచ్చినట్టు నా సర్లే కాసే వెయిట్ చేద్దాం ఏంటి మంచి హుషారు మీద ఉన్నా స్కూల్ కి నువ్వు ఫస్ట్ డేనేనా అబ్బే లేదండి మొన్నే టెన్త్ తప్పితే మళ్ళీ మొదటి నుంచి చదవమని మా నాన్న ఎల్కేజీ లో వేశారు ఏం తొంకరగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా ప్రదీప్ కొడుకు అయి ఉంటావు ఎన్ని క్వశ్చన్ అడుగుతున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా ఓంకార్ గారి కొడుకు అయి ఉంటావు పట్టించుకోడు రంగమా మంగమా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు చూడడానికి అబ్బాయిలా ఉన్నా ఈ ఆడల్ సాంగ్ తో ఏంటి ఏంటి తల్లి పోలికండి తల్లి పోలికండి తల్లి పోలికండి ఎంత ముద్ద చేస్తున్నావేంట్రా బాబు తల్లి పోలికండి స్కూల్ కూడా అంత మేకప్ వేసుకొని వచ్చావేంటి తల్లి పోలికండి ఏమడినా తల్లి పలక అంటారా ఏంటి కామెడీనా సీరియస్ గా చెప్తుంటా కామెడీ అంటరా కామెడీ అంటరా ఫైర్ కూడా తల్లి పలకేనా భయ్యా అవును అవును ఇప్పుడు అర్థమైంది నాకు మీ అమ్మ ఎవరు ఎవరు భయ్యా ఇంకెవరు అంశయ్య గారే ఓహో నీకు నా విజిల్ చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జాడాడింది వయ్యారంగా నీళ్ల పూలు జల్లింది సింగారంగా నాకి కొంచెం సైడ్ ఇవ్వండి నాకెవడైనా చాక్లెట్లు అంటున్నావా వీడెవడ్రా సంగ సంగ తెలుగు మాట్లాడుతున్నాడు శ్యామ్ గారు అబ్బాయా శ్యామ్ గారు అబ్బాయా రాజుగారి గది సిక్స్ సల్మాన్ ఖాన్ తో షూట్ చేస్తారు ఎక్కడ మానాడరా బాబు మార్నింగ్ నేను స్కూల్ బస్ ఎక్కేటప్పుడు వన్ సెకండ్ నేను ఆగిపోయాను బస్సు వాడు వెళ్ళిపోయాడు
ఒక్కసారి మా కళ్ళతో చూడు మామా. నీకు అర్థం చేస్తే మాత్రం అసిస్తా సైజులో ఉన్నది తమన్నాల వారి భద్ర. అమ్మాయి మా నాన్న యాంకర్ కమ్ డైరెక్టర్, నువ్వు నా పక్కనే కూర్చో. అయితే మా నాన్న యాంకర్ కమ్ నటర్ కమ్ హీరో కమ్ కమిడియన్ కమ్. మన సరిగంప శ్రీముఖి. అవును దానా అంటే శ్రీముఖి శ్రీముఖి. అమ్మా మోరు కళ్ళు మా అమ్మల గన్న అమ్మా బంగారు కళ్ళు ఆది శక్తివి నువ్వేనంట అమర శక్తివి నువ్వే. నెక్స్ట్ జనరేషన్ లో డేంజర్ అన్నమాట. నిన్ను ఇంతసేపు నిలబెట్టేందుకు ఎన్ని క్వశ్చన్స్ అడిగినందుకు నిన్ను నా పక్కన కూర్చోమన్నందుకు మామని క్షమించు. దయచేసి విషయం మాత్రం మీ అమ్మకి చెప్పక. సరే ముందు మీరు అందరూ లేవండి. ఎందుకు మా అమ్మ అంటే మీరు అందరూ అంత భయపడుతున్నారు? మీ అమ్మనోరు పర్సనాలిటీ చూసి ఇదేంటి లంచ్ బెల్ కొట్టారు, ఇంకా టీచర్ రాలేదేంటి? ఓ టీచరా, ఇందాకే నేను క్లాస్ రూమ్ లోకి వస్తున్నప్పుడు వచ్చి గుద్దింది గుద్దింది. ఎప్పుడుందా పోయిందా? అంటే ఆవిడ గుద్దినప్పుడు ఉంది, మళ్ళీ నేను తిరిగి గుద్దాకే. మళ్ళీ నువ్వెందుకు గుద్దావు? అంటే ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తున్నారని. ఇక్కడున్న నాలుగు బాక్స్ లో మూడు బాక్స్ లో వెజ్ ఉంది, ఒక బాక్స్ లో మాత్రం నాన్ వెజ్ ఉంది. అదే బాక్స్
సెకండ్ వన్ సెకండ్ నాకెందుకో ఆ బాక్స్ అనిపిస్తుంది. కాదు ఈ బాక్సే. పక్కానా మసాలా వాసన వస్తుంటే ఇంకా పక్కానా లాక్ చేయనా అంటా వెంట్రలే. అది తినాలి వచ్చేసావు కదరా. సర్లేరా అది తింటే తిన్నీలే నువ్వు నా బాక్స్ తీసుకే. అక్కడ నీ బాక్స్ కాదురా మన ఎవరు బాక్సులు వెగలేదు. ఆల్ బాక్సెస్ సింగిల్ హెడ్ సింగిల్ బాక్స్ ఫినిష్. పెట్టుకున్నారా అసలు అడ్డే అడ్డే నా ఫ్యూచర్ నాకు కనపడుతుంది అన్న. మా అమ్మ శ్రీముఖి కదా మా అమ్మ కొన్ని టాలెంట్స్ నాకు ఉండాలి కదా. అవును కదా. నాకు డైలాగ్ చెప్పనా? వెరీ గుడ్ చెప్పు. డైలాగ్ కాదు పాట 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 కాదు డైలాగ్ చెప్తా నీకేంటి కొనకెందుకు తల్లి పోలిక. ఏమంటివి ఏమంటివి జాతరప్పుడు నా సోట్ సూత్రకు నీళ్ళు అర్హత లేదందువా. ఎంత మాట ఎంత మాట నీ శాస్త్ర పరీక్షయే గాని శత్రు పరీక్ష కాదే. కాదు కాకూడదు అది కులపరీక్ష అందువా. మీ తండ్రి భరద్వాజుని జనన వంటిది ఆది జబుక్ సాకరమైన నీ సంభవం వంటి ఆవిడ ఇంత డైలాగులు చెప్పదమ్మా. ఆవిడ ఒకసారి నవ్వుతుంది అనమాట. నవ్వితే తెలిసిపోద్ది రెండు మూడు బిల్డింగ్ల వరకు. చెయ్యిలో పెట్టి అన్నవాళ్ళు గారు చాలా చాలా ఎంజాయ్ చేశాను. నేను చూస్తుంటే నిజంగానే నాకు థాట్ వస్తుంది అనమాట. నిజంగా మన పిల్లలందరూ ఇలా నాకు నీ మీద డౌట్ వస్తుంది చెప్పు. నీ అబ్బాయి చెప్పాడు ఇప్పటికీ నువ్వు పెళ్లి కాలేదని చెప్పుకున్నావు అని నాకు అప్పుడు క్లిక్ అయింది. నాకు ఈవెంట్ కూడా వస్తున్నాడు నాన్న అంటూ నేనేం చేయను. చాలా చాలా నాస్టాల్జిక్ గా ఉంది. ఐ ఎంజాయ్ దిస్ పర్ఫార్మెన్స్ సో మచ్ అండ్ నిజంగా వీడు గోకుల్ నా కొడుకులాగే ఉన్నట్లు అటువంటిగా క్యూట్ క్యూట్ గా అలా ఉన్నారంటే తిట్టినట్టుగా ఫీల్ అవుతారేంట్రా. చాలా క్యూట్ గా ఉన్నావు అంటున్నా. అవట్లేదు ఆల్ గుడ్ సూపర్ చేస్తాం. ఓకే అలీ గారు కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే బిడ్డ పడతారండి. ఈ నడిచొచ్చే కలిసి పరిగెట్టేట అయిపోయింది. చాలా వాయిస్ ఎవరు బాబు మెంటెంట్ ఎవరు ఒక్కడే తయారు చేసావా లేకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా తయారు చేస్తే నువ్వు వంట చేసేవా? బుక్ వేరే ఉన్నాడు సార్. ఎవరు బాబు? డిఎన్ఆర్ దగ్గర. బాబు డిఎన్ఆర్ రమ్మా. ఎందుకు చేయాలనిపించింది మా ముగ్గురు మీద మా నలుగురు మీద? అంటే మీరు నలుగురు ఎప్పటి నుంచి ఉన్నారు కదా సార్, వీళ్ళ పిల్లలు వస్తే సెట్కి ఎలా ఉంటుందో అనిపించింది. ఓకే అండ్ మోక్షన్ చూసిన తర్వాత శ్రీముఖి కూతురు కూడా సెట్కి వస్తే బాగుంటుంది. సూపర్ ఐడియా హైలైట్ అది. నాకు ఇది చూస్తుంటే జంబలగిడి పంపలో మేమంతా స్కూల్కి వెళ్తాం చూసారా అలా అనిపించింది నాకు. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ అలీ గారు. ఓంకార్ గారు నిజంగా మంచి థాట్.
ఆడియన్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు, రిపీటెడ్ గా చూడాలనుకుంటారు. వెరీ గుడ్ స్కిట్, మీ అందరికి నా విసిల్.